మేము ఆలీ యూనివర్సిటీస్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నామండి. మేము 1860 మంది ఉన్నామండి. మొత్తము మేము 14 యూనివర్సిటీల్లో దాదాపు 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ ఉన్నారు. అయితే మాకు గత ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది. గత ప్రభుత్వంలో రేషనలైజేషన్ కమిటీ అని ఒక కమిటీ వేశారండి, జియో నెంబర్ 201. ఆ కమిటీని బేస్ చేసుకొని చాలా పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్స్ని మొత్తం ఒక డిపార్ట్మెంట్లో పోస్ట్ తీసి ఇంకో డిపార్ట్మెంట్లో చేంజ్ చేశారు. దీనివల్ల ఏంటంటే చాలామందికి కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న పోస్టులన్నీ వేరే డిపార్ట్మెంట్స్కి మార్చడం జరిగింది. దానివల్ల ఏంటంటే చాలా నష్టం జరిగింది గత ప్రభుత్వంలో. అయితే ఆ రేషనలైజేషన్ జీవోని క్యాన్సిల్ చేయమని చాలామంది కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. ఆ కోర్టు కేసులన్నీ జరుగుతున్నాయి. అవి ఉన్న తరుణంలో ఈ గత ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత స్క్రీన్ టెస్ట్ కూడా కండక్ట్ చేసింది. స్క్రీన్ టెస్ట్లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. యూనివర్సిటీ అనేది అటానమస్ బాడీ కాబట్టి దానికి స్వయం ప్రపత్తికి భంగం కలిగిస్తూ స్క్రీన్ టెస్ట్ అనేది ఒక కండక్ట్ చేశారు. ఆ స్క్రీన్ టెస్ట్ కూడా రద్దు చేయాలి. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా చాలా రోస్టర్ సిస్టంలో చాలా అవకతవకలు కూడా జరిగినాయి. అవన్నింటినీ ఏంటంటే ఆ నోటిఫికేషన్స్ అన్నీ రద్దు చేయాలి. తర్వాత రేషనలైజేషన్ కమిటీలో ఇచ్చిన జీవో నెంబర్ 201 కూడా రద్దు చేయాలి. పాత పద్ధతిలోనే యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయాలనేదే మా మొదటి డిమాండ్. తర్వాత మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఆ డిమాండ్ని కూడా మేము ఇంకోసారి బలపరుస్తున్నాము. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఒక సబ్ కమిటీ కూడా వేశారు, అది అమలు చేస్తున్నారని ఆశిస్తున్నాము. అలాగే మనకు గత ప్రభుత్వంలో ఏంటంటే జేఎల్స్కి, డిఎల్స్కి, యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి మినిమం ఆఫ్ టైం స్కేల్స్ ఇచ్చారు. అయితే మినిమం ఆఫ్ టైం స్కేల్స్ జేఎల్స్కి, డిఎల్స్కి అమలు చేశారులే కానీ ఆ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి ఇంకా జీవో అనేది ఇంప్లిమెంట్ అవ్వదు, ఇంకా ప్రాసెస్లోనే ఉంది. ఆ జీవో కూడా ఈ ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకొని అది కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.